हाई फ्रेंड्स, वेलकम टू द्वारका माय टिप्स। వినాయకుడిని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మట్టితో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్గా చూసేసేయండి. పెద్దగా ఉందని అనుకోకండి, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత అందంగా ఉన్నాడో మన వినాయకుడు. ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కదండి, ఇలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోండి వినాయకుడిని. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదాపిండిని తీసుకొని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనము చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేనేంటి పసుపు కలుపుతున్నాను అనుకుంటున్నారా, మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ మట్టి తీసుకున్నానండి, బయట నుంచి తెచ్చాను నేను. ఇక్కడ బయట మనకు కుండలు అవి చేస్తారు కదండి, అక్కడ దొరుకుతుంది మట్టి. ఒక 30-40 రూపీస్ ఇస్తే వాళ్ళు చాలా ఇస్తారండి మట్టిని. నేను అక్కడి నుంచి తెచ్చాను. తర్వాత ఒక ఇలా నేను ఒక చెక్కపీట పెట్టానండి, స్టూల్ లాగా ఉంటుందని. కింద ఏదైనా పెట్టినా కూడా స్టిక్ అయిపోతుంది కదా మట్టి కదా, సో స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఇలా నేను చెక్కపీట తీసుకున్నాను. తర్వాత స్వామివారికి కూర్చోడానికి చీరలాగా ఇలా రౌండ్గా చేశానండి ఆసనంగా. తర్వాత లెగ్స్ చేస్తున్నానండి. చూడండి, వీడియో చూస్తూనే ఉండండి, నేను ఇక్కడ అక్కడ మాట్లాడతాను. మీరు ఎక్కడ నేను మాట్లాడట్లేదు అనుకోకండి, నేను మాట్లాడితే మీకు అర్థం కాదు. సో మీరు చూస్తూనే ఉండండి, వీడియో రన్ అవుతుంది. ఇలా 2 లెగ్స్ చేసుకున్నానండి, ఈజీగానే అవుతుంది. ఒక 1/2 అవర్లో అయిపోతుందండి. కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకొని ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. స్వామివారిని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా స్టమక్ని కూడా రౌండ్గా ఇలా చేసేసుకొని పెట్టేశాను. తర్వాత డ్రెస్ కోసం ఇలా నా పంచలాగా ఉంటుంది కదండి, పంచలాగా ఉండడానికి ఇలా చిన్న చిన్న ప్లేట్స్ లాగా చేసేసుకొని చిన్న చిన్న ముద్దలాగా చపాతీలాగా రౌండ్గా చేసుకొని అక్కడక్కడ పెట్టేసండి. తర్వాత పైన అండి చెస్ట్ దగ్గర కొద్దిగా, చెస్ట్ కూడా కొద్దిగా సైజ్ తక్కువగా ఉండడానికి ఇలా చేశాను. తర్వాత ఫేస్ అండి, కొద్దిగా ఫేస్ ఎక్కువగా ఉండాలి కదా, స్వామివారు ఎంత ఫేస్ ఉంటే అంత లుక్ వస్తారు. సో అలా కొద్దిగా పెద్దగా పెట్టాను. తర్వాత హ్యాంగ్ చేస్తున్నానండి. నీట్గా తర్వాత చేసి చూపిస్తానండి. జస్ట్ మామూలుగా పెట్టేస్తున్నాను ఫస్ట్గా. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం మనము. బయట మట్టి చెప్పాను కదండి, కుండలు చేస్తారు కదా వాళ్ళ దగ్గర తీసేసుకోవచ్చు. నేను కిరీటం చేస్తున్నానండి. సో పైన ఇలా స్నేక్ లాగా చేద్దామని పెట్టానండి స్నేక్ చేయడానికి. సో టోటల్గా అయితే బాడీ పార్ట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. సో హ్యాండ్స్ అంతా వాష్ చేసుకొని ఇప్పుడు నీట్గా ఇలా మీరు స్వామివారిని ఇలా ఇలా నీట్గా చేశారనుకోండి, సో సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. సో వాటర్తో ఇలా సాఫ్ట్గా అన్నిటినీ ఇలా అనుకోవాలండి. సో ఇలా నీట్గా ఫేస్ కూడా వాటర్తో ఇలా అద్దుకుంటూ, వాటర్ని అద్దుకుంటూ ఇలా నీట్గా చేసేసుకోవాలి. సో కిరీటం కూడా తర్వాత దేవుడికి నోస్ రెడీ చేస్తున్నానండి. సో తొండాన్ని కూడా ఇలా రౌండ్గా చేసేసి నీట్గా చేసేస్తున్నానండి. తర్వాత ఇప్పుడు పసుపు మనం ఎందుకు వాడుతున్నామో ఇప్పుడు చెప్తానండి. సో పసుపుతో నేను మొత్తం గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదండి, దేవుడికి జ్యువెలరీ రెడీ చేస్తున్నాను. సో అందుకోసమే పసుపు ముద్దని అలా కలుపుకున్నాను. సో దేవుడికి ఫస్ట్ హారం రెడీ చేస్తున్నానండి. మనము డ్రై అయిన తర్వాత పెయింట్ వేయచ్చు, బట్ పెయింట్ ఏమవుతుందంటే వేసినట్టు అనిపించదు, మట్టిలోకి కలిసిపోతుంది. ఇలా పసుపు ముద్దతో డెకరేట్ చేసుకున్నారనుకోండి లుక్ చాలా బాగుంటుంది. సో జ్యువెలరీలాగా నేను ఇలా పిండి పసుపు పిండి ముద్దని ఇలా రెడీ చేస్తున్నానండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ. సో హారము హారము మెడలో కిరీటానికి చేతికి కంకణాలు, సో అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నానండి సన్న సన్నగా. సో కాళ్ళకు కూడా కంకణాలు వేస్తున్నానండి. సో హారం వేసాం కదా, హారం ఎడ్జ్లో కొద్దిగా ఇలా వేస్తున్నానండి. తర్వాత పంచ ఇందాక ఆల్రెడీ మనము మట్టితో వేసాం కదండి, ఇలా స్టమక్ దగ్గర కూడా కొద్దిగా పంచలాగా ఉండడానికి ఇలా లైన్స్ గీస్తున్నానండి. సో పంచ కొద్దిగా ఫోల్డింగ్ లాగా ఉంటుంది కదా, సో ఇలా నేను లైన్స్ కూడా గీస్తున్నాను. తర్వాత మళ్ళీ మనము పసుపు ముద్ద రౌండ్ రౌండ్గా ఉండకుండా ఇలా లైన్స్ ఘాట్లుగా పెడితే కొంచెం డెకరేషన్ లాగా ఉంటుంది. తర్వాత దంతలు ప్రిపేర్ చేస్తున్నానండి టూత్పిక్తో. సో ఇక్కడ నేను రైట్ సైడ్ ఒకటి పెట్టానండి, లెఫ్ట్ సైడ్ కొద్దిగా చిన్నది పెట్టాను. స్వామివారికి ఒక దంతము సగంగా ఉంటుంది కదండి, సో 2 దంతాలు పెట్టేశానండి. తర్వాత ఐస్ కోసము మిరియాలు తీసుకున్నానండి. చూడండి ఎలా పెడుతున్నాను.
జంజనం ప్రిపేర్ చేస్తానండి. జంజనం కోసం ముందుగానే ఏదైనా పిండి, ఏ పిండి అయినా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ మైదా పిండిని ఇలా తడుపుకొని ఇలా రౌండ్గా చేసుకొని జంజనం ప్రిపేర్ చేస్తున్నానండి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా, సో స్వామివారి లుక్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేయండి. తర్వాత సో తొండం పైన కూడా కొద్దిగా డెకరేట్ చేయడానికి ఇలా లైన్స్ ఇలా గీస్తున్నానండి. తర్వాత బొట్టు కూడా ఇలా పెడుతున్నానండి నేను. సో మనం వైట్ పెయింట్తో వేస్తే చెప్పాను కదండీ, ఇంకిపోయినట్టు అవుతుంది, మట్టిలో పీల్చుకున్నట్టు అవుతుంది. సో ఇదైతే మనం పిండి ముద్దు పెట్టామనుకోండి లుక్ బాగుంటుంది, అందుకోసమే ఇలా నేను పిండి ముద్దుతో వీషేప్లో పెట్టానండి. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, టూత్ పిక్తో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత రెడ్ కలర్ కలర్ ఉంటుంది కదా, రెడ్ కలర్తో నామం పెడుతున్నానండి. చూడండి ఎంత అందంగా ఉన్నాడు మన వినాయకుడు. సో ఒకటి మిస్ అవుతున్నానండి, మీరు గమనించారో లేదో, హ్యాండ్స్ కూడా ఇలా లైన్స్ లాగా గీసేసుకోవాలి. మీరు చెప్పండి ఎక్కడ నేను మిస్ అవుతున్నాను, ఏదో ఒకటి మిస్ చేశాను. చూడండి అదేంటో మీకు లాస్ట్లో పెడతాను. మళ్ళీ ఇంత రెడీ అయినా కూడా ఎక్కడో ఏదో లోటుగా ఉంది కదండి, అదేంటో తెలుసా? చెవులండి. మన చెవులు అసలు పెట్టని పెట్టలేదు. సో లాస్ట్లో నాకు మళ్ళీ ఐడియా వచ్చి మళ్ళీ రెడీ చేశాను. ఇలా చెవులు కూడా ఇలా డెకరేట్ చేస్తున్నానండి. చూడండి నీట్గా కదా, ఇప్పుడు బాగున్నాడు కదా మన వినాయకుడు. గణేష్ మహారాజ్ ఎంత బాగుంటారో కదండి, ఎలా చేసినా కూడా అందంగానే ఉంటారు ఆయన. కానీ ఎంత అందంగా తయారు చేసినా కూడా ఆయనకు కావాల్సింది పత్రి, ఉండ్రాలే కదా. ఉండ్రాలు పెట్టకపోతే వేస్ట్, మనం ఎంత రెడీ చేసినా కూడా వేస్ట్. అందుకోసమే ఇలా ఉండ్రాలను ప్రిపేర్ చేసుకొని వేసేసానండి. తర్వాత పైన స్నేక్ అని చెప్పాను కదండి, స్నేక్ పైన ఇలా నేను ఊరికే మనీలాగా ఉంటుందని ఇలా కొద్దిగా పెట్టానండి పసుపు ముద్దని. సో టోటల్గా ఇలా రెడీ అయిపోయారండి మన వినాయకుడు. మీరు కూడా ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి, కొద్దిగా టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో వినాయకుడు అయితే రెడీ అయిపోయారు. మళ్ళీ ఎలుకను రెడీ చేయాలి కదా, ఎలుకను రెడీ చేస్తేనే వినాయకుడు రెడీ అయినట్టు కంప్లీట్గా. సో ఎలుకను కూడా రెడీ చేద్దాం. సరే రౌండ్గా ముద్దు తీసుకున్నానండి, హెడ్ పెట్టేసి తూకను పెట్టేస్తే రెడీ అయిపోయినట్టే. ఎలుక కూడా రెడీ అయిపోయింది. సో మన వినాయకుడు అంతా కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఈ వినాయక చవితికి తప్పకుండా ఇలా రెడీ చేసుకోండి వినాయకుడిని. ఆయనకి ఎంత డెకరేట్ చేసినా పత్రి, ఉండ్రాలు పెడితేనే ఆయన హ్యాపీ. సో పత్రి, ఉండ్రాలు పెట్టేసి ఇలా రెడీ చేశాను. ఇంకాస్త డెకరేషన్ కోసం నేను గోల్డ్ కలర్ ఉంటుంది కదండి, గోల్డ్ కలరు పిల్లల పెయింటింగ్స్లో ఉంటుంది కదా, ఆ కలర్ కూడా కొద్దిగా డెకరేట్ చేస్తానండి తర్వాత. సో టోటల్గా అయితే ఇలా రెడీ అయిపోయారు మన వినాయకుడు గణేష్ మహారాజ్ పండుగకి. ఇలా రెడీ చేసుకోండి, చెప్పాను కదండి ఇలా గోల్డ్ షేన్ అవుతుంది కదా, షేనింగ్తో ఇలా నేను అక్కడక్కడ